భగవంతుడు మానవ హృదయాలన్నింటినీ ఎలాంటి వ్యత్యాసం లేకుండా సృష్టించాడు. వారిలో ఒకరు మాస్టరుగా రూపొంది మన హృదయాల్లో తన బీజాలను నాటుతున్నారు. మనం వాటిని చక్కగా మొలకెత్తించి బాగా వృద్ధి చేస్తే అది ఆధ్యాత్మిక ఉద్యానవనం అవుతుంది. అలా పెంచలేకపోతే అది మొలకెత్తని బంజరు భూమిగా భావించి ఆయన దానిని వదిలి వెళ్ళిపోతారు. నీ హృదయంలో నేను నాటిన బీజాన్ని మొలకెత్తేటట్లు చూడు, అప్పుడు ఇక అది ఎంతమాత్రం నీది కాదు, నాదే అవుతుంది అని గురుదేవులు అంటారు. కాబట్టి మన సాధన అంతా ఆ దిశగా కొనసాగాలి.